హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే ఎంతో రుచిగా ఉండే చికెన్ పచ్చడి చేయబోతున్నామండి. మరి ఈ చికెన్ పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను ఒక కడాయి అయితే పెట్టుకున్నాను, ఇంకా చికెన్ అయితే తీసుకున్నానండి, ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇంకా చికెన్ అయితే బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత అయితే దీంట్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోవడానికి కడాయిలో అయితే వేసుకున్నానండి. ఉప్పు వేసుకుంటున్నాను, కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇలానే కలుపుకుంటూ వేడి చేసుకుందామండి. ఇలా చేస్తున్న కొద్దీ దీంట్లో అయితే ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతాయి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి, మనం వాటర్ ఏమి వేయలేదు కదా. చూస్తున్నారు కదా వాటర్ అయితే వచ్చాయి మనకి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలానే ఇంకిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా వాటర్ అయితే ఇంకిపోయాయి, నేను పక్కకు తీసుకున్నానండి. ఇంకా సేమ్ కడాయిలో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను, 500 ml ఆయిల్ అయితే వేసానండి. మనం తీసుకున్న చికెన్ ముక్కలను అయితే దీంట్లో ఫ్రై చేసుకుందాము. అన్నిటిని వేసుకుంటున్నాను. కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయిందండి. ఇలా క్రిస్పీ అయితే అయిపోయాయి, వీటిని అయితే సపరేట్ బౌల్లో తీసుకుందాము. ఇంకా సేమ్ అదే ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఒక 30 grams జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఈ మసాలా అయితే ఆయిల్లో బాగా వేగాలండి, పచ్చి వాసన మొత్తం అయితే పోవాలి. ఇలానే కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా పచ్చి వాసన పోయింది, చూసారు కదా కలర్ కూడా మారిపోయింది. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను అయితే వేసేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలోనే చికెన్ అయితే కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ 1 tablespoon అయితే మెంతుల్ని ఆవాల్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ని అయితే వేసుకున్నాను. ఇంకా సాల్ట్ వేసుకోవాలండి, 25 grams సాల్ట్ అయితే వేసుకోవాలి. అలానే రెడ్ చిల్లీ పౌడర్ కూడా 25 grams వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుందాము ఈ పౌడర్స్ అన్నిటిని. చూస్తున్నారు కదా మనకైతే ఎక్కువ గ్రేవీ గ్రేవీ ఉన్నట్టుంది కదండి. ఆయిల్ మొత్తం ఇంకొంచెం కుక్ చేసేసరికి కొంచెం ఇంకిపోయిద్ది, గ్రేవీ అయితే చిక్కబడుతుందండి.
ఇలా మీకు ఎంత గ్రేవీ అయితే కావాలి అనుకుంటారో ఆ టైంలో అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలండి 30 ml. క్లిప్ అయితే మిస్ అయింది, నేను యాడ్ చేయలేకపోతున్నాను. ఒక 30 ml లెమన్ జ్యూస్ అయితే వేసుకోండి. 1/2 kg చికెన్కి 30 ml లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. ఇంకా ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 20-30 days ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూసారు కదా మరి రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే ఏం చేయాలి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.